శ్రీ ముమ్మిడి రాజబాబు గారు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆయన గతంలో కొనసాగించిన కార్యక్రమాలను కొనసాగిస్తూ అందరికీ నమస్కారం అండి. మేము గంగనపల్లి ప్రాథమిక పాఠశాల ప్రాంగణం నుంచి మాట్లాడుతున్నాము. ఈరోజు మా పాఠశాలలో పిల్లలకు ఆవు పాల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైందండి ఈ నెల నుంచి. గతంలో శ్రీ ముమ్మిడి రాజబాబు గారు వారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు అనేక కార్యక్రమాలు విద్యాభివృద్ధికి చేపట్టి ఉన్నారు. విద్యార్థులకు బెంచీలు కూడా గతంలో ఇవ్వడం జరిగిందండి. 150,000 పెట్టి ఆయన సొంత ఖర్చుతో పిల్లలకు విరాళంగా ఇచ్చారు. అనేక కార్యక్రమాలు గతంలో ఆయన చేసి ఉన్నారు. ఈ మధ్యకాలంలో కోవిడ్ కారణంగా కాస్త పిల్లలు స్కూల్కి రాకపోవడం వలన కాస్త కొంతకాలంగా ఆపి ఉన్నారు ఆ కార్యక్రమాలు. ఈరోజు మరల శ్రీ ముమ్మిడి రాజబాబు గారు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆయన గతంలో కొనసాగించిన కార్యక్రమాలను కొనసాగిస్తూ ఇప్పుడు ఆయన వారి కుమారుడు సువర్ణరాజు గారి పేరు మీద సువర్ణరాజు చారిటబుల్ ట్రస్ట్ అనేది ఒకటి ఏర్పాటు చేసి ఉన్నారు. ఆ ట్రస్ట్ ద్వారా ఈరోజు నుంచి పిల్లలకు ప్రస్తుతం 10 లీటర్ల పాలు పంపి ఉన్నారు ఆవు పాలు. ఈ రోజు నుంచి పిల్లల సంఖ్యను బట్టి అవసరమైనన్ని పాలు ప్రతిరోజు విద్యా సంవత్సరం అంతటా సరఫరా చేయగలమని ఆయన హామీ ఇచ్చి ఉన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి మా విద్యార్థులకు ఆయన దాతగా ముందుకు వచ్చి చేస్తున్న ఈ సేవా కార్యక్రమానికి ఈ ఆవు పాలు ఆరోగ్యానికి జ్ఞానానికి విద్యకి అన్నింటికీ మంచిది. ఈ కార్యక్రమానికి సహకరించిన ఆయన చేతుల మీదుగా చేస్తున్న మా పాఠశాల తరఫున, మా హెచ్ఎం గారు జానకిబాయి గారి తరఫున, మా సహోద్యోగుల తరఫున మేము ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.